ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభులో శుభవందనాలు తెలియపరుస్తున్నాం. అందరూ క్షేమంగా ఉండాలని, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రభురాకడకు సిద్ధపడాలని, దైవ చిత్తమును అనుదినం మీరు వెతకాలని, ప్రభు దేవుని చేత మీరు నడిపించబడాలని ఉద్దేశములతో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మీరు ప్రార్థించండి, ప్రభుని స్తుతించండి. ప్రభు రాకడ దినాల్లో మనమున్నాం కాబట్టి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలనే దైవ వాక్యమును మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మాటలను అధ్యయనం చేసి ప్రభునామాన్ని స్తుతించుదాం. కొద్ది నిమిషాలు, కొంత సమయం, ఈ టీవీలో ఇవ్వబడినటువంటి కొద్ది సమయం వాక్యమును మనము విందాం, ప్రభుని స్తుతించుదాం, ప్రభునామమును ఘనపరచుదాం. దేవుని చిత్తము, దేవుని బిడ్డలకు, దేవుని సంతానమునకు, ఆయన రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని చిత్తము ఏదో ఉంది, దాని విషయమై కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇలాగున వ్రాయబడిన మాట, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏల అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైన అయినను వారి దాతృత్వము బహుగా విస్తరించి ఉన్నది. 5వ వచనం, 1, 2, 3 వచనాలు చదివాము, 5వ వచనం చదువుతున్నా. ఇదియుగాక మొదట ప్రభునకును, దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. మరలా చదువుతున్నా, చూడండి, దైవవాక్యమును దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ లేఖనం ఏమని తెలియపరుస్తుందో, భక్తులు సంఘములో ఉన్నవారు ఎలాగున వారు నడిచారో, వారు ఫలించారో, ప్రభుని అత్తుకొని ఉన్నారో, ఆ విషయాలు గ్రహించడం కొరకు ఈనాటి దినాల్లో కూడా దేవుని యొక్క ఉపదేశము అవసరమయ్యింది. 5వ వచనంలో ఏమని, ఇదియుగాక వారికున్న దాతృత్వమే కాకుండా, వారికున్న కృప విషయమే కాకుండా, వారు నిరుపేదలైనను దాతృత్వం కలిగి దేవుని కృపలో వర్ధిల్చు, దేవునికి సమీపంగా ఉంటూ, దేవునికి దగ్గరగా ఉంటూ, 5వ వచనంలో ఏమని చెబుతున్నాడంటే, ఇదియుగాక మొదట ప్రభునకును, దేవుని చిత్తము వలన తమ్మును తామే అప్పగించుకొనెను. మొదట దేవునికి, ఎరణ మాట చూడండి, దేవుని చిత్తము వలన తమ్మును తామే అప్పగించుకున్నారు. దేవుని చిత్తమును గుర్చిన కొన్ని క్లుప్తమైన విషయాలు ఈ పూట ఈ దినమందు మరి మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకనంటే ప్రభు చిత్తం ఏంటి, దేవుని చిత్తము వలన మాసిధోనియ సంఘస్థులు, వారు పేదలు, వారు దాతృత్వము కలిగిన వారు, వారు విశ్వాస వీరులు, వారు పరీక్షించబడిన వారు, శ్రమల్లో ఉన్నవారు. పౌలు కూడా సేవలో ఆ సంఘ పరిచయం చేయటానికి ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమలు అనిపించాడు, అవమానాలు పొందాడు, దెబ్బలు పొందాడు. ఆ మాసిధోనియ ప్రదేశం ప్రకారం వెళుతున్నప్పుడు, దైవ దర్శనం ప్రకారం నడుచుతున్నప్పుడు పౌలు కూడా చాలా శ్రమలు అనిపించాడు, ఇబ్బందులు పడ్డాడు, దెబ్బలు తిన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కట్టిన ఈ యొక్క విశేషమైన సంఘం, విశేషమైన సంఘం, అన్ని సంఘాలు వేరుగా ఉంటుంది, ఈ సంఘం వేరుగా ఉంటుంది. ఏంటి వేరుతనము అంటారా, ఒకసారి గమనించండి, వారికి అన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వాలిఫికేషన్లు ఉన్నాయి, వారు ఆత్మీయులు, వారు పరిశుద్ధులు, వారు పరీక్షించబడిన వారు, విశ్వాసంలో కానీ పరిశుద్ధతలో కానీ పరీక్షించబడిన వారు. ఒక చక్కని మాట, ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయా, మీలో ఉన్నాయా, నీలో ఉన్నాయా, అయితే ఇవి మీరు పరిశుద్ధులుగా ఉన్నారా, విశ్వాసులుగా ఉన్నారా, అయితే ఒక్క విషయాన్ని గ్రహించాలి ఈ పూట, ఏంటిదంటే దేవుని చిత్తము ఏదో, అసలు దేవుని చిత్తమును అనుసరించుట అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. ఒక కుటుంబానికి కానీ, ఒక వ్యవస్థకు కానీ,
ఒక సంస్థ గాని ప్రిలరా సేవ చేయటం మంచిది, బిజినెస్ చేయటం మంచిది, పనిపాటలు కష్టపడటం మంచిది, దేవుని పిల్లలైన వారు ఇవన్నీ చేయటం మంచిది. కానీ అసలు దేవుని చిత్తం ఏంటి? చాలామంది చెబుతారు చర్చికి దేవుని చిత్తం అయితే రేపు ఆదివారం వస్తామయ్యా, దేవుని చిత్తం అయితే కూటం పెట్టుకోవాలనుకుంటున్నా ఈ సంవత్సరంలో, దేవుని చిత్తం అయితే సాక్ష్యం ఇద్దామనుకుంటున్నా, రేపు వచ్చే సంవత్సరం నుంచి దేవుని చిత్తం అయితే దేవుని సేవలో నడుచుకోవాలి, పరిచర్య చేయాలి, సేవ చేయాలని అనుకుంటున్నా. చాలామంది దేవుని చిత్తాన్ని ఒక అడ్డుగా అడ్డుగోడగా పెట్టుకుని వరిష్టం చేస్తూ ఉంటారు. దేవుని చిత్తం వలన ఈ సంఘం పౌలు ఆశ్చర్యపడిన గొప్ప విషయం ఏంటంటేను, దేవునికి అప్పగించుకుంటారు, ఎవరైనా దేవునికి సమర్పించుకుంటారు, దేవునికి అర్పించుకుంటారు, దేవునికి వారు ఏమైనా చేసుకుంటారు. కానీ దైవ సేవకులైన వారికి, సంఘానికి, పరిచర్యకి వారు అర్పించుకున్న సంఘం ఇది ఒక్కటి కనిపిస్తుంది కదా. చాలామంది వారి సేవలో మనం చూస్తాం, వారి దశం బాగా వాళ్లే తీస్తారు, వాళ్లే 10 మందికి పంచి పెడతారు, ఖర్చు పెడతారు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో దేవుని దశం భాగం చాలా వస్తుంది, నెలకి 70,000 పైన వస్తుంది. ఆ 7,000 8,000 పాస్టర్ గారికి ఇస్తే అమ్మో ఇవన్నీ ఎందుకని చెప్పని ఆమె ఒకరోజు ప్రార్థనకి పిలుస్తుంది. ఆ 7,000 దశం భాగం ఏదో తీసుద్ది, కానీ పలహారం కాస్త పలు విధాలుగా కొంతమందికి, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ డోల కొట్టేవాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇవన్నీ ఏం చేస్తుందంటే ఆమె చిత్తమే నెరవేర్చుద్ది. దేవుడి చిత్తం వలన నేను ఎంత వృద్ధి పొందాను అంటది, కానీ ఆమె చిత్తమే నెరవేరుస్తూ ఉండేది. పిల్లరా, దాని వలన కూడా కుటుంబంలో ఆత్మీయ వైరాగ్యం లేదు, ఆధ్యాత్మికమైనటువంటి అంతస్తులు లేవు, దుఃఖముతోనూ నిట్టూర్పుతోనూ ఆ చూశాం కాబట్టి చెబుతూ ఉన్నాం. పిల్లర ఈ సమయంలో ఒకసారి ఆలోచించండి, దేవుని చిత్తం వలన ఆ సేవకులకు పరిచర్యకి వారు సమర్పించుకున్నారు, తమ్మును తామే సమర్పించుకున్నారు. ఈ రోజున దేవుని చిత్తమును గూర్చిన విషయాలను మనం చాలా కొద్దిగా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యములో నిర్గమకాండములో మొదటి మాటగా 3వ అధ్యాయములో దేవుడు మోషేను పిలిచిన విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నా. 3వ వచనం 4వ వచనంలో ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచేదననుకునేను, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి పిలుస్తున్నాడు. ఏమని? మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. స్తోత్రం, హల్లెలూయా. చూశారండి, ఈ మోషేను దేవుడు పిలిచిన విధానము, మోషే ఏంటి, ఎవరు ఆయన, ఏమన్నా చిన్న చితుకు మనిషా ఆయన, ఏమన్నా మరి లెక్కలో లేని మనిషా? అతడు ఆరంభ జీవితం అదంతా చెప్పడం టైం సరిపోదు, కానీ పిల్లరా ఆయన ఏమన్నా చిన్న చితుకు మనిషా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అతను పరో స్థానం, అతను పరో, ఐగుప్తు దేశంలో పరో అంటే ఏంటి, ఆ దేశానికి ప్రభువు, పూజించబడతారు, ఆరాధించబడతారు, ఆ స్థాయి, ఆ స్థానము. అంతేకాదు ఐగుప్తు దేశములో సకల విద్యలను అభ్యసించినవాడు, సుందరుడు, ఏమండి సుందరుడు, ప్రవీణుడు, మాటల యందు ప్రవీణత్వము కలిగిన వాడు, కార్యముల యందు ప్రవీణత్వము కలిగిన వాడు, సుందరుడు, సకల విద్యలు అభ్యసించినటువంటి గొప్ప వ్యక్తి. ఆనాటి దినాల్లో ఆయన ఉండగా చెక్కినటువంటి శిల్పాలు కానీ పిరమిడ్లు కానీ నేటి వరకు కూడా దర్శనమిస్తాయి, తక్కువడు కాదు. ఇట్లాంటి వ్యక్తి నరహత్య చేసిన దానికి భయపడి పారిపోయి మిద్యాని అరణ్యములో గొర్రెలు కాస్తున్నటువంటి విషయం, గొర్రెలు కాసే వాళ్ళకి రిటైర్మెంట్లు ఉండవు. ప్రియులరా, అలాంటి వృత్తిలో ఉంటున్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడు? చిత్తము. అది అంటే ఇప్పుడు వరకు ఐగుప్తు చిత్తములో నడుచుకున్నాడు, తన మామగారి చిత్తములో నడుచుకున్నాడు, తన చిత్తములో నడుచుకున్నాడు. ఇప్పుడు దేవుని చిత్తము, దేవుని ఇష్టములోనికి, అది ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నా వారి ఇష్టమే నెరవేర్చుకుంటుంటే, అయ్యా దేవుడి చిత్తం, అయ్యా అమ్మాయి పెళ్లి చేయాలని అంటారు. చూడండి, అందుబాటులో ఉన్న వాళ్ళని చూస్తారు, దేవుని చిత్తానికి అప్పగించుకోరు. చూసారా, ఆలోచించారా,
ఈతనమున దేవుని చిత్తమేదో దేవుని చిత్తమును బట్టి అప్పగించుకున్నటువంటి ఆ సంఘము గురించి కూడా మనం ఆలోచించే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా అసలు దేవుని చిత్తం ఏంటి. ఒక మోషే చూశారండి, ఒక ఉన్నతమైన సకల విద్యలు అభ్యసించినటువంటి వ్యక్తి, ఒక ప్రవీణుడు, పరాక్రమ కలిగినటువంటి వ్యక్తి. ఆ దినాల్లోనే ఐగుప్తు దేశం ఒక టెక్నాలజీ లాంటిది అది. అలాంటి వ్యక్తి చూశారండి, నీవెవడవు అని పౌలు అంటాడు కదా పడిపోయినప్పుడు దర్శనం వచ్చినప్పుడు. ఈయనేమంటాడు, చిత్తము నీ చిత్తములో ఉన్నాను, ఇప్పటి వరకు నా చిత్తంలో నడిచాను, పరో ఐగుప్తులో ఉండగా పరో చిత్తములో నడిచాను, ఇప్పుడు మందరం కాస్త ఉన్నాను, మామగారి చిత్తంలో నడుస్తున్నాను, ఇప్పుడు నీ చిత్తం అది. చాలామంది ఏం చేస్తారు చూశారండి, దేవుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ఎక్కడైనా పిలిచాడు అనుకోండి, దాని అయితే చెబుతారు కానీ దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడరు. చూసారా, ఇట్లా మనం చాలా విషయాలు మనం చాలామందిలో మనం చూస్తాం. అదే విషయంలో మీకు ఇట్లా వాక్యమే, నేను వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్నా. అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు కదా, ఏ విషయంలో, తన కుమారుడు గురించి మాట్లాడిన విషయం. ఆది కాండం 22:1 ఉంటుంది, 11 ఉంటుంది కదండి. ఏమి ఈ విషయం, నీ కుమారుని ఇవ్వాలనే విషయాన్ని దేవుడు వాక్య రూపంలో వచ్చి మాట్లాడి దర్శనమిస్తే ఆ మాట వినపడని వాడి వలె కానీ చెబుటి వాని వలె కానీ ఏదైనా ఇవ్వాలి అంటే చెయ్యాలి అంటే ఏదైనా ఇక్కడికన్నా వెళ్ళాలి అంటే అదేదో అర్థము కానట్లుగా దాని కొరకు కొంత గడువు తీసుకున్నటువంటి విషయము కాదది. అప్పుడు కూడా అబ్రహాం ఏమన్నాడు, చిత్తము నీ చిత్తములో ఉన్నాను, నీవేం చేయమంటే అది చేస్తాను. దేవుని చిత్తం అంటే ఏంటి, ఆయన ఇష్టములో ఆయన చిత్తములో ఆయన ఏం చెబితే అది చేస్తాను. చాలామంది దేవుని చిత్తము దగ్గరికి వస్తారు, దేవుని చిత్తాన్ని అనుసరించరు. ఎన్నోసార్లు పలాని విషయంలో అది అర్థం కాకుండా అది అనుసరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నా విషయంలో కూడా ఒక పరిపూర్ణత వచ్చింది, ఆయన చిత్తమును ప్రవేశములకు వచ్చింది, ఆయన నడిపిస్తున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ చేయటం, ఈ టీ ప్రోగ్రాలు చేయటం నాకు భారంతో కూడింది, కానీ ఇదేదో ఎట్లాగో జరుగుతుంది, ఇది ఎలాగోనో నడిపిస్తుంది, ఏమో ఆయన ఏర్పాటు. చూసారా, అబ్రహాముని ఇచ్చే విషయంలో తన కుమారుని ఇవ్వాలి, చిత్తము నీ చిత్తములో నేను ఉన్నాను. మోషేని పిలిచినప్పుడు నీ చిత్తము, మరలా ఐగుప్తుకే వెళ్ళాలి, అక్కడి నుంచే పారిపోయాడు, అక్కడి నుంచే వచ్చేసాడు, మరలా అక్కడికి వెళ్ళాలి, విడిచిపెట్టిన దాన్ని మరి అక్కడికి వెళ్ళాలని విరోధం పెట్టుకున్న వారితో వాళ్ళు తెలియ సమాధాన పడాలంటే మాటల ఏమండి. అత్తగారు కోడలగారు గొడవలు వచ్చినాయి, కోడలికి చెప్పా, అమ్మా నువ్వే లోబడి ఒక కాపీ ఇచ్చి టీ ఇచ్చి తాగు అత్తయ్య అని పలకరి. కష్టం చాలా, మరి సిగ్గుపడే మాటలు, అవమానపరిచే మాటలు వింటుంది, వింది ఇవ్వాలా అంటే కొంచెం ఆలోచించింది, ఇవ్వాలి, పలకరించు, ఆమె నీ అత్తగారు అయితే అంది, దేవుడు చూసుకుంటాడు. నీ మట్టుకు నీవు దేవుని బట్టి ఇది చెయ్యాలి, దేవుని బట్టి అది చెయ్యాలి, దేవుని కొరకు ఇది నడిపించబడాలి, దేవుని కొరకు నువ్వు తగ్గించుకోవాలి. మోషే లాంటి వాడు, సకల విద్యలు అభ్యసించిన వాడు, ఓ పరాక్రమ కలిగిన ప్రవీణత్వం కలిగిన వాడు, తగ్గించుకుంటున్నాడు, లోబడుతున్నాడండి. చాలామంది గొప్ప కులమని గొప్ప మతమని ప్రభునైతే నమ్మారు, కానీ ఆచారాల పద్ధతులు అంటూ వ్యవస్థలు కుల వ్యవస్థలు వాటి మార్చుకోలేదు. ఒక సహోదరుడు అడిగాడంట, ఏంటమ్మా మీరు ఇంకా మారలేదా, అయ్యా మారేం కదా అయ్యా, మరి ఆచారాలు మారలేదా, పద్ధతులు మార్చుకోలేదు ఏంటమ్మా అంటే, పెద్దలు పెట్టినవి కదరా. ఆయన ఒక సేవ చేస్తున్నాడు, ఆయన ఒక పరిచర్య చేస్తున్నాడు, ఆయన ఎంత సేవ చేసినా దైవజనుడని గుర్తింపు, దైవజనుడు గుర్తింపు లేకుండా ఆ నాన్న ఏదో పాలేరుతనం చేశారని అదే దృష్టిలో ఈ దైవజనుడు చక్క వాడబడుతున్న దైవజనుడు. ఆ ముసలావిడ అంటదంట, పెద్దలు పెట్టిన ఆచారం కదరా, ఎట్లా మారుతావురా. చూశారండి, గొప్ప ఉన్నతమైనది వారికి ధన ఆధిక్యతలోంచి దైవ చిత్తంలోనికి రాలా. చాలామంది వారికి ఉన్న పదవి వ్యామోహంలో ఉండిపోయారు, మారారు, కానీ పదవి వ్యామోహంలో ఉండరు, దైవ చిత్తంలోనికి రాలా. మోషే వచ్చాడు, అబ్రహాం వచ్చాడు, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, లోతు వచ్చాడా, లోతు ఎక్కడున్నాడు, లోతు వచ్చాడా. సరే అండి, లోతు కొరకు దేవుడు ఎంత ప్రయాణం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు లోతు దగ్గరికి సాక్షాత్తు దేవుడు తన దేవుడే దిగి వచ్చి తన దోతులను పంపించి
అది ఇంక కొద్ది రోజుల్లో దాని యొక్క ఆ పట్టణం యొక్క పాపము పరలోకానికి వినపడింది, కనపడింది. అట్టి దుష్టత్వము బాలులు మొదలుకొని వృద్ధుల వరకు అక్కడ ఉన్నటువంటి ఆ సాంగత్యము, ఆ దేవునికి విరోధమైన పాపము, ఆ భయంకరత్వము, లోబడితనము, విచ్చలవిడితనము, ఆ సుధమ గుమరలు ఉన్నటువంటి లోబడితనం, దేవుని వాక్యమునకు, దైవ చట్టమునకు, దేవుని విధికి విరోధముగా నడిచేటువంటి ఆ పరిస్థితుల్లో ఉంటున్న వారి మధ్య వెళ్ళిపోయినటువంటి, అక్కడికి వెళ్ళిపోయి దినదినము అక్కడ అవమానంతో కూడిన తన యొక్క భక్తి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రతి దినము దుఃఖపడుతున్నటువంటి లోతు దగ్గరికి దేవుడు వెళ్ళినప్పుడు మొత్తానికి లోతు చేపట్టుకుని దేవుడు బయటికి నడిపించాడండి. నడిపించాడు కదా, నడిపించాడు. సరే బయటకు వచ్చారు, భార్య వచ్చింది, కొంత తడవు చేశాడు, పిల్లలకి పెళ్ళిళ్ళు మాట్లాడుకున్నాను, అల్లుళ్ళు మాట్లాడుకున్నాను, వాళ్ళు కూడా చెప్పు వస్తానని తడవు చేశాడు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు హేళన చేశారు, ఎక్కడో పరాయదేశించి వచ్చి మనల్ని ఇట్లా చేస్తాడు, ఎప్పుడన్నా ఉందా ఇలాంటిది, దేవుడు అగ్నితో కాలుస్తాడా, ఆకాశం కురుస్తుందా, ఇట్లాంటి అవమానకరమైన కార్యాలు అవమానపరిచారు, హేళన పరిచారు. సరే తన పిల్లల్ని, భార్యని తీసుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఏమన్నాడు, అదిగో కనిపించే పర్వతానికి పోయి అక్కడ నువ్వు సురక్షితంగా ఉండు, అక్కడికి వెళ్ళు అన్నప్పుడు ఆది కాండం 19:18 మీరు తర్వాత అయినా చదవాలి. ప్రియులారా, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే ఆది కాండం 19:18 ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణమును రక్షించుకున్నటకు నీవు నా ఎడల కనుపరిచిన కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను అనే మాట చూసిరండి. ఆయన మాట్లాడుతూ ఉంటాడు దేవుని యొక్క వాక్యములో ఇట్లా కనిపిస్తుంది. ఇదే వచనాల్లో మనం చూసినప్పుడు మీరు బాగా పరిశీలన చేసి చదవండి. అక్కడికి వెళ్ళమంటే దేవుడు అంటే లోతు అంటాడు, అలాగూ కాదు, దేవుని చిత్తము ఇట్లా చేయంటే అట్లా కాదు, ఏదైనా ప్రార్థనలు పెట్టడానికి మరి ఏర్పాటు చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని మనుషులు తమ స్వచ్ఛతను చెబుతూ ఉంటారు. అలాగే అని దేవుని చిత్తమే నెరవేర్చాలి. ఈ టైంలో మీటింగ్లు ఏంటండి, ఇప్పుడు ఎందుకండి బాబు కూడికలు అంటారు, కాస్త తర్వాత పెట్టుకుందాం కదా, ఇట్లా కూడికలు పెడదామంటే ఐడియాలు ఇస్తూ ఉంటారు, ఆలోచన ఇస్తూ ఉంటారు అన్నమాట. దేవుని పరిశీలికి, దేవుని చిత్తమునకు, దేవుని ఆలోచనకి ఐడియాలు ఇస్తూ ఉంటారు వెనకున్నటువంటి వాళ్ళు. ఏదో అన్నం ముట్టించే కార్యక్రమాలు ఏదైనా పెట్టామనుకోండి, వాళ్ళే ఐడియాలు ఇస్తారు. ముందే మీరు రాగానే పాటలు అవ్వగానే ముందు అబ్బాయికి అన్నం పెట్టేసేయండి, తర్వాత ఎప్పుడు పెట్టుకున్నా పర్లేదు. వాళ్ళే ఐడియాలు ఇస్తారు, వాళ్ళే ప్లాన్లు ఇస్తూ ఉంటారు. అది దైవ చిత్తమా కాదని తెలుసుకోలేరు. కొన్ని నష్టాలు వస్తాయి, కష్టములు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, నేను దేవునికి సరిగ్గా నేను సమర్పించుకోలేదేమో, అందుకొరకే ఈ సమస్యలేమో, అందుకొరకే నా కుమార్తె నా బిడ్డల మీద కీడేమో అని అనుకోరు. చాలామంది ప్రియులను గమనించండి, వారు చేసుకున్నదేమో తీర్మానం సేవకి, ఆదివారాలేమో డ్యూటీలకి, ఇంట్లోనేమో ఇబ్బందులు, కరువులు, కాటకాలు, రోగాలు, రుగ్మతలు. ఏంటి బాబు ఇదేం చెప్పని ఒకసారి పరీక్షించుకో, నీ తీర్మానాన్ని బలపరుచుకో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నామంటే లేదండి, నేను దేవుని చిత్తానికి అనుకూలంగా నడుచుకుంటున్నాను, కానీ ఎందుకో ఈ బాధలు అంటారు. చూసారా, చిత్తము నీ చిత్తము అని మోషే అన్నాడు. ఎంత ఉన్నతమైన విషయం ఇది, ఈ చిన్న విషయం కాదు. ఆ స్థితిలో ఉండి, అంత జ్ఞానంలో ఉండి, అంత ప్రావీణ్యతలో ఉండి, అంత చదువు చదివి, అంత డిగ్రికల్ట్గా ఉంటూ దేవుని చిత్తమును అనుసరించడానికి ఇష్టపడరు చాలామంది. ఇష్టపడతారా? చాలామంది వారు కుల వ్యవస్థను దిగి కిందకి రాలేరు. వచ్చి ఒక ఉన్నతమైన సేవలో ఉంటూ ఒక భేదలైన వారి ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగరు. ఎందుకనంటే దైవ చిత్తమును వారు అనుసరించిన పరిస్థితులు మనం అట్లా ఆ విషయాలు మనం కనిపెడుతుంటే గ్రహింపులు మనకు వస్తూ ఉంటుంది. పిల్లరా ఆలోచన చేయండి. అయితే దేవుడు అట్లా చెబుతున్నాడు, దేవుని మాటకు అలా చెబుతున్నాడు. చిత్తము ఇంకేం మాట్లేదు. తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభు వారి విషయంలో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి, ఈయన నా ప్రియకుమారుడు, అదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకొక మాట ఏంటంటే పిల్లరా చూడండి, దేవుని చిత్తమును నెరవేర్చుటలో ఒక మంచి ఉద్దేశము,
దావీదు గురించి మనకు తెలుసు. ఆయన మంచి, ఆయన లేకుండా, ఆయన ప్రసంగం లేకుండా, ఆయన మాట లేకుండా ఇంచుమించు ఏ దైవజనులు మనకి కనిపించరు. ప్రతి ప్రసంగంలో ఆయన ఉంటారు. ఆయన అంతా మరి ఆత్మీయుడు. ఆయన సౌలు చేత తరవబడుతున్నాడు. శ్రమ వచ్చిందండి, ఒక శోధన వచ్చింది. దేవుని చిత్తమును ఒకసారి ఆలోచన చేయండి. ఆయన తరవబడుతున్నాడు. నిలవటానికి నీడు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అసలు ఊళ్ళో ఊర్లోనే ఉండనే ఉండలేదు. సౌలు హీటుతో మెంబడిస్తున్న పరిస్థితుల్లో చూడండి, ఈయన ఆ చెట్లంట పుట్లంట తిరుగుతుండగా మొదటి సమూయేలు గ్రంథం 22 మొదటి వచనంలోను అలాగే 3 కూడా మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే, సౌలు చేత తరబడుతున్న దావీదు దగ్గరికి అన్నదమ్ములు, ఇక్కడ చూడండి, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లా ముఖలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చాడండి. ఇతనికే నిలవటానికి నీళ్ళు లేదు. వీళ్ళందరినీ ఎక్కడ పెడతాడు అంటే, ఆ నాటి దినాల్లో సహోదరులు అంటే కొద్ది మందా? ఆయన కుటుంబమే యశ్వ కుమారులే 8 వారి పిల్లలు జిల్లాలతో వచ్చారంటే ఏముందండి, ఒక కుటుంబం చాలు. ఒక కుటుంబం దొరికి అట్లాంటి కుటుంబం, ఒక కుటుంబం చాలు ఒక సంఘం పెట్టుకోవటానికి 300-400 మంది ఉంటారు. అంతే కదండి. మరి ఎంతమంది వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? 3 ఉంటుంది. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ అంటాడు, మోయాబు రాజుతో అంటాడండి. ఏమని అంటాడు దావీదు, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్ము అని మోయాబు రాజుతో చెప్పాను. ఏంటి నా పరిస్థితి? నేను ఇస్రాయల్ దేశ ఇస్రాయేలుని కానా? నా సమస్య పరిష్కారం ఏంటి? ఇప్పుడు నన్ను బట్టి నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు నా దగ్గరికి వచ్చారు, ఏం చేయాలి? అప్పుడు మోయాబు రాజు దగ్గర పెట్టాడు దేవుని. అసలు దేవుడు నాకేం బయలుపరుస్తాడు? అది కదా మన అవసరం. అసలు ఈ సమస్యకి కారణం ఏంటి? నా శోధనకు కారణం ఏంటి? నాకు నెమ్మది లేకపోవటం కారణం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? నేనేం చేయట్లేదు. నేను ఎట్లా అడుగుతున్నాను? దేవుని చిత్తం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించే మన సేవలో కూడా, మన ఆధ్యాత్మిక విషయంలో సుఖభోగాలతో కూడినటువంటిది కాదు. అది శ్రమ అయినా పర్లేదు, అవమానమైన పర్లేదండి, అది ఇబ్బంది అయిన పర్లేదు, ఇబ్బందులు కులమైన పర్లేదు. దేవుడు చిత్తం ఉంటే, అది నాకు ఇష్టమైంది అంటే. కాబట్టి మోషే ఒక ఉన్నతమైన స్థితిలో గలవాడైనప్పటికీ సాగిలపడి లోబడి చిత్తము ఆ ఒక్క మాటే ప్రభుతో మాట్లాడిన విషయం. ఇంకేం మాట్లాడు, ఎదురు చెప్పడు, అట్లా కాదు లోతు వలె అలా కాదు అని అనడు. దేవుని చిత్తం. ఇంకొక చివరి మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. చివరి మాట ఏంటంటే, మొదటి దశలోని పత్రిక 4:5 ఓ మంచి మాట రాయబడి ఉంది. ఏమనంటే 3, 4, 5 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వనకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అనిజును వలె కమాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుండుటయే దేవుని చిత్తం. చూడండి, రక్షించబడిన మనము, ప్రభుని కలిగిన మనము, విశ్వాసములున్న నీవు, నీ కుటుంబము, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. అసలు నీవే ఆత్మీయ జీవితాన్ని పారేసేసుకుని దూరం చేసుకుని ప్రతి ఆదివారం కార్యక్రమాలకు ప్రయాణాలు పెట్టుకుని వినోదాలు పెట్టుకుని విలాసాలు పెట్టుకుని విందులు పెట్టుకుని ఒక ఆదివారం పోగొట్టుకుంటే మరొక ఆదివారం వస్తే దానికి కూడా కుదరక అది పోగొట్టుకుని ఇట్లా రోజు రోజుకి నువ్వు దూరం అయితే అపవిత్రంలో ఉండిపోతావు. అపవిత్రత నిన్ను ఏలుబడి చేస్తుంది, శాపగ్రస్తమైన జీవితంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మన యొక్క విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితమును ఏం చేయాలంటండి, దాన్ని కాపాడుకునుటే దేవుని చిత్తం. అవమానం రాని, శోధన రాని, ఇబ్బంది రాని, ఒంటరి వాడవు పర్వాలేదు, కానీ నీ విశ్వాసం కాపాడుకోవాలి, నీ తీర్మానాన్ని కాపాడుకోవాలి, మన తీర్మానం కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే లోకస్తులు చెప్పినవన్నీ నువ్వు నడిస్తే, వాళ్ళ పిలుపులన్నీ నువ్వు అంగీకరిస్తే, వారి కార్యక్రమాలన్నీ నీ మీదకి పోతే అది ఎట్లా ఉంటుందండి? యేసుప్రభు ఓ మాట చెప్పారు, గమనించారా, ఆలోచించారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేము నుండి యెరికోకి ఒక మనుషుడు వెళ్ళిపోతున్నాడు.
యెరూషలేము అనగా సంఘము, యెరూషలేము అనగా పరిశుద్ధ స్థలము, హోలీ ల్యాండ్. చూడండి, దేవునితో సహవాసం, ఒక సహవాసము నుండి, ఒక రక్షించబడిన అనుభవం నుండి, మారు మనసు అనుభవం నుండి యెరికోనే శపించబడిన, ఒక యెహోషువ లాంటి నాయకుల చేత శపించబడిన ప్రదేశం యెరికో. గుర్రితనము యెరికో ప్రిలరా వేషలుండే స్థలము. చూడండి, ఒక అది లోకము, లోకమునకు వెళ్ళిపోతున్న మనిషి ఏమయ్యాడు? దొంగల చేతుల్లో చిక్కి కొట్టబడి గాయపరచబడి కొర ప్రాణం అంటే దీనిలో మనం అదే నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యమును మనం దాన్ని కాపాడుకోవాలి. నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకో, నీ విశ్వాసం నువ్వు కాపాడు. నువ్వెవరి వైపు కాదు, వాక్యం చదువు, బైబిల్ చదువు, విశ్వాసంగా ప్రార్థన చేసుకో. దేవుని చిత్తం వెతుకు, తప్పనిసరి నీ కుటుంబం రక్షించబడుతుంది, నువ్వు రక్షించబడతావు. ఈ మాటల్లో నీ మీ వినికిడిలో దేవుడు దీవునికరంగా మార్చునుగాక. ప్రభువా, విన్న ఈ మాటలన్నీ దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయమని యేసునామను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.